సో ఈ బిల్డింగ్ 2.0కి ఏం చేయాలి? అది కదా మేజర్ గా మనం ముందున్నటువంటి పద్ధతి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు రిలీజ్ కావాల్సింది, ఇంతకుముందు స్కూల్ మోడల్లో ఒక ఇయర్ క్యాలెండర్ ఉండేది, అంతే కదా. జూన్లో స్టార్ట్ అవుతాం, మార్చిలో క్లోజ్ అవుతాం, ఏప్రిల్ మే జూన్లో పరీక్షలు ఉంటాయి, సెలవులు ఉంటాయి పిల్లలకి. అసలు సెలవులు అనేవి 2 నెలలు పిల్లలకి ఇవ్వాల్సిందే అనేది కూడా మనం ఇన్ని రోజులు బట్టి అలవాటు పడ్డా ఒక నామ అది. బహుశా నేను అనుకోవటం ఈ పాండమిక్ పీరియడ్ లో కూడా కొన్ని సంవత్సరాలు ఆ నామ్ కంటిన్యూ అయినా, బట్ ఆ నామ్ మీద అటాక్ జరుగుతుందండి. ఇక ఆ నామ్ నేను అనుకోవటం భవిష్యత్ జనరేషన్స్ కు ఉండదు ఖచ్చితంగా, ఎందుకంటే అవసరం అటువంటి 3 నెలల సెలవుల కార్యక్రమం కూడా అవసరం వల్ల. ఒకప్పుడు అనుకునేవాళ్ళం సంవత్సరం మొత్తం చదివిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి వాడికి కొంత టైం కావాలి, ఇవన్నీ మైండ్లో అసెంబ్లేట్ కావాలి. మా పాపం రామయ్య గారు చెప్పేవాడు చూయింగ్ ద కట్, పిల్లవాడు నెమరు వేసుకుంటాడు బ్రెయిన్లో, కాన్సెప్ట్స్ అన్ని అసెంబ్లేట్ అవుతాయి, నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికల్లా ఒక ఎదిగిన మనిషిగా మారిన మనిషిగా వస్తాడు అని అనుకునేవాడు. ఇవాళున్న ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోజన్లో, ఇవాళ కొత్తగా వచ్చే డిజిటల్ సిస్టమ్స్లో, కొత్తగా వచ్చే మోడల్స్లో అటువంటి ఎస్సిములేషన్ కోసం 2 నెలలు 3 నెలలు టైం వదిలిపెట్టడం అనేది చాలా ఆర్కాయిక్ మోడల్, అవుట్డేటెడ్ మోడల్ అని కూడా డిస్కషన్స్ మొదలైనవి. ఇప్పుడు కొత్తగా అసలు మార్చేద్దాం, ఆ సిస్టమ్నే మార్చేద్దాం అనే చర్చ డెవలప్డ్ కంట్రీస్లో మొదలైంది. మన దాకా రావడానికి ఇంకో 10 ఏళ్ళు పట్టుద్ది అనుకుంటున్నాను నేను. ఇంత పాయింట్ పాండమిక్ ఎంత మారినా కూడా అవుట్ రైట్ అకాడమిక్ ఇయర్లు మార్చడం అనేది ఇప్పుడప్పుడే జరిగే పని కాదు. బట్ స్టిల్ థింకింగ్ అటువైపు వెళుతుంది అని చెప్పడం కోసం నేను సజెస్ట్ చేస్తున్నాను మీకు. అందుకని అట్లా వెళ్లే క్రమంలో మనం నాకు బాగా నేను బాగా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడున్న స్థితి ఏంటంటే అట్లా 2 నెలలు 3 నెలలు వదిలిపెడితే పిల్లవాడికి ఉన్నటువంటి విపరీతమైన లెర్నింగ్ ఎక్స్ప్లోజన్ ఎన్విరాన్మెంట్లో ఈ లెర్నింగ్ లాస్ ఉంటుంది. పాత పద్ధతిలో ఇప్పుడున్న మన మోడల్లో మనకు అది అనుభవంలో ఉంది. సెలవుల్లో మొత్తం వీడియో అని మనం మాట్లాడతాం బాగా మన సెలవు మొత్తం వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి చెప్పుకోవాలి సార్ అంటే అది ఎంత దారుణంగా ఉంది అంటే ఒక్కోసారి మనం అక్షరాలు ఏబిసిడి దగ్గర నుంచి మొదలు పెడుతున్నాం కొంతమందికి. అంటే ఒక 2 నెలలు 2.5 నెలలు వదిలిపెడితే లెర్నింగ్ లాస్ చాలా దారుణంగా ఉంటుంది అనేది మనకు తెలుసు. ఇప్పుడు ఎంత వదిలిపెట్టాం? ఇప్పుడు మరి 16 మార్చిని వదిలిపెట్టాం పిల్లలు, 16 మార్చిని వదిలిపెట్టాం. క్లాస్ ఫిజికల్గా క్లాస్ వదిలిపెట్టింది, 16 మార్చిని వదిలిపెట్టాం మనం. కొంతమందిని మనం ఆన్లైన్ ద్వారా రీచ్ అయ్యాం, కొంతమందిని కొంత సమయం రీచ్ అయ్యాం, బట్ బై అండ్ లార్జ్ దే ఆర్ లెఫ్ట్ అవుట్. ఓవరాల్గా అందరు విద్యార్థులు దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎంత గ్యాప్ వచ్చింది మనకి వాళ్ళకి? ఇప్పుడు ఇంకా మళ్ళీ లిటరల్గా ఫేస్ టు ఫేస్ వర్చువల్ క్లాస్ రూమ్స్ కాకుండా పర్సన్ టు పర్సన్ క్లాస్ రూమ్స్ అనుకునే స్థితి రావటానికి వాళ్ళు జూలై 10 మళ్ళీ ఇంకొక నెల, అంటే సుమారు 3.5-4 నెలలు డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది లేకుండా పిల్లలు వస్తున్నారు కొంతమంది. లక్కీ దట్ వీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఆన్లైన్ కాంటాక్ట్ విత్ సమ్ ఆఫ్ దెమ్. ఎన్ఎస్సీ ఆల్మోస్ట్ 90% above 95% above ఉన్నాయి, ఎన్సీ 60% ఉన్నాయి, ఎన్ఎంలు 50% ఉన్నాయి, రోజెస్ లాంటివి 40%లోనే ఉన్నాయి, ప్రైమరీ మనకున్న పరిస్థితి. టచ్ కాకుండా ఉన్న ఏరియా ఉందిగా, అసలు బుక్ లో ఓపెన్ చేయకుండా ఉన్న ఏరియా ఉందిగా. మళ్ళీ వాళ్ళందరూ మనమే చూడాలి కదా రేపు. ఇవాళ వాళ్ళు అసలు పట్టుకోలేదు, రేపు ఆగస్ట్ లో తీసుకొచ్చి మా పిల్లగాడి సంగతి ఏందని అడుగుతుందిగా పేరెంట్. మనమేగా రెస్పాన్సిబుల్. 3 రోజులు మాత్రమే స్టార్ట్ అయింది రేపు స్కూల్. ఒకరోజు ఇంట్లో ఒకరోజు ఇక్కడ అనుకోండి, ఉదాహరణకి ఫస్ట్లో
స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాడికి అప్పుడు పుస్తకాలు తీసుకొచ్చి మొదటి పాఠం సార్ అంటాడు. మీకు చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, చాలా ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు ఏం చేయమంటారు సార్ వీటిని వీటిని నన్ను, ఇప్పుడు 4 నెలలు బడుద్దలా జరిగిన రోడ్ల మీద పుస్తకం తీయలేదు సార్ అంటాం మనం. ఖచ్చితంగా దేర్ వుడ్ బి లెర్నింగ్ లాస్. లెర్నింగ్ లాస్ ఈజ్ గోయింగ్ టు రిజల్ట్ ఇన్ లెర్నింగ్ పావర్టీ. లెర్నింగ్ లాస్ ఖచ్చితంగా లెర్నింగ్ పావర్టీకి దారితీస్తుంది. అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే, రిమెంబర్ దట్ యు ఆర్ గోయింగ్ టు డీల్ విత్ కిడ్స్ విచ్ ఆర్ హూ ఆర్ పూర్ ఇన్ లెర్నింగ్, హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ లెర్నింగ్ పావర్టీ. లెర్నింగ్ పావర్టీతో బాధపడేటువంటి విద్యార్థులనే మీరు డీల్ చేస్తారు, అది ఆన్లైన్లోనైనా అంతే, ఆఫ్లైన్లో వర్చువల్గా అయినా అంతే. లెర్నింగ్ పావర్టీని డీల్ చేసేటప్పుడు మనకి చాలా కోపం వస్తుంది, అసహనం ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అంత పేషెంట్గా అందరం ఉండం. వీ ఆల్ హ్యావ్ అవర్ ఓన్ దానే ఉంటాం, ఇన్అడిక్వసీస్, మనకి సమస్యలు ఉన్నాయి, మనకి చాలా చికాకు వస్తుంది, చాలా కోపం వస్తుంది. ఏం వీడికి ఏం చెప్పాలంటే చెప్పాలి, అయ్యే పనినా ఎవడి వల్ల అయ్యే పనినా ఇది అని అంటాం. ఖచ్చితంగా ఈ ప్రాబ్లం నెంబర్ 1 ప్రాబ్లంగా రైజ్ అవుతుంది గ్యారంటీగా. ఇక్కడ ఏమంటున్నారంటే, ద సక్సెస్ ఆఫ్ ఆన్లైన్ టీచింగ్, ద సక్సెస్ ఆఫ్ ఆన్లైన్ టీచింగ్ డజంట్ రెస్ట్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద ఇంటర్నెట్ కనెక్షన్. ఎస్ దట్ ఈస్ ఇంపార్టెంట్. డజంట్ రెస్ట్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ట్రాన్స్మిషన్. అద్భుతంగా మీరు చెప్పిందంతా వాడికి బొమ్మ ఒకసారి కనపడిందా లేదా దాని మీద కూడా డిపెండ్ అయ్యేది. దేని మీద డిపెండ్ అయ్యిందంటే, ఇట్ రెస్ట్ ఆన్ ద ఎమోషనల్ కాంటాక్ట్ దట్ ద టీచర్ మెయింటైన్స్ విత్ ద స్టూడెంట్స్. అక్కడే ది ప్రీ ఎమిజెన్స్ ఆఫ్ టీచర్ ఈజ్ అన్క్వశ్చనబుల్ ఇన్ ద పోస్ట్ పాండమిక్ ఎరా అని కూడా మాట్లాడేది వాళ్ళ. ఎవరైతే ఆ ఎమోషనల్ కాంటాక్ట్ పిల్లలతో మెయింటైన్ చేస్తారో వాళ్లే అద్భుతంగా దాన్ని నిలపగలుగుతారు, ఆ లెర్నింగ్ నిలపగలుగుతారు. ఇక్కడ నేను ఎమోషనల్ కాంటాక్ట్ అనే మాట వాడాను. ఎట్లా మెయింటైన్ చేయాలి దాన్ని? ఎమోషనల్ కాంటాక్ట్ అంటే ఏం చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి? పాత పద్ధతిలో అయితే నేను క్లాస్ రూమ్లో భుజం మీద చేసి మాట్లాడతా వాడితోటి, సమస్య ఉందంటే నా చెవిలో వచ్చి చెప్పుకుంటాడు, నా దగ్గర కాన్ఫిడెన్స్ నేను వాడికి ఇచ్చాను. ఇప్పుడు ఎలా? ఆల్ దీస్ ఆర్ ఇష్యూస్ కదా. ఇప్పుడు ఎక్కడో రిమోట్లో ఉన్న లెర్నర్కి ఎమోషనల్ కాంటాక్ట్ మెయింటైన్ చేయటం ఎలా, అదే ఇవాళ ప్రధానంగా నేను మాట దోచుకున్న అంశం కూడా. ఆన్లైన్ రేపు 15 తారీఖు నుంచి స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి, 1 మనలో రావాల్సిన మార్పులు, 2 ఆన్లైనింగ్ని సక్సెస్ఫుల్గా మార్చడం ఎట్లా. ఈ 2 అంశాలే ఇవాళ మనం చర్చ తీసుకున్న అంశాలు, ఇంకా చాలా ఉన్నాయి, అవి ఇంకో రోజు చర్చలో తీసుకుందాం మనం. అయితే ఆ 2 అంశాల్లో కూడా నేను అనుకునేది ఏంటంటే, మేజర్ ఛాలెంజ్, మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే, మన ముందు ఉన్నవి 1 టెక్నాలజీ ట్రైనింగ్, ఇది నెంబర్ 1 ఇష్యూ మనకి. రెండు కంటెంట్ ప్రజెంటేషన్, 3 అసెస్మెంట్ సంగతి ఏంటి, వాటిని ఎట్లా చేయాలి, ఈ ఆన్లైన్లోనే ఎలా చేయాలి, అది ఎప్పటికి దారికి వస్తుంది, 4 హౌ టు మెయింటైన్ ఎమోషనల్ కాంటాక్ట్. ఈ 4 పాయింట్స్ గురించి ఇవాళ మనం మాట్లాడదాం. అయితే అక్కడికి మన ఫస్ట్ సిరీస్ అయిపోయినట్టు లెక్క, మొదటి లెక్క అయిపోయినట్టు.